మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అమావాస్యకు ముందు వచ్చే చతుర్దశి నాడు మాస శివరాత్రి జరుపుకోవాలి. ఈ మాస శివరాత్రి అంటే మహాశివునికి ఎంతో ప్రీతి. ఈరోజు ప్రత్యేకంగా శివునికి పూజలు అభిషేకాలు చేస్తూ ఉంటారు, ఉపవాసం ఉంటారు, ఇలా అనేక పుణ్యకార్యాలు చేస్తూ ఉంటారు. కార్తీకంలో ఈ మాస శివరాత్రి రోజున ఒక పర్వదినంగా భావిస్తారు. ఎందుకంటే కార్తీక మాసంలో శివునికి ప్రీతిగా రకరకాల పూజలు చేస్తూ ఉంటారు. అటువంటి కార్తీక మాస శివరాత్రి పరమశివునికి అత్యంత ప్రీతికరం. ఇది కార్తీక మాసంలోనే ఒక విశేషమైన రోజు. ఈరోజు శివుణ్ణి పూజించిన, పరమేశ్వరుడికి అభిషేకాలు చేసిన ఎంతో ఫలితం అంటే అధిక ఫలితం వస్తుందని పెద్దలు చెప్తూ ఉన్నారు. అయితే ఈ మాస శివరాత్రి రోజున కుదిరిన వారు గోవుకు ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఆహారాన్ని తినిపిస్తే మీకు ఉన్న దరిద్రమంతా పోయి అష్టైశ్వర్యాలు కలుగుతాయని, మీరు భోగభాగ్యాలతో ధనానికి లోటు లేకుండా జీవిస్తారని పండితులు చెప్తూ ఉన్నారు. మరి ఆవుకు ఈరోజు ఏం తినిపించాలి, ఎలా తినిపించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఈ మాస శివరాత్రి రోజు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేయండి. మంచి వస్త్రాలను ధరించి ఇంటినంతటిని శుభ్రం చేసుకోండి. అలాగే శివాలయాలలో శివునికి అభిషేకాలు ఈ కార్తీక మాస శివరాత్రి రోజు జరిపిస్తే విశేషమైన ఫలితం కలుగుతుంది. లేదు, శివాలయంలో చెయ్యించలేము అంటే కనీసం ఇంటి దగ్గర అయినా సరే శివునికి అభిషేకాలు చేయండి. మీ ఇంటి దగ్గరలో ఎవరైనా ఆవులను పెంచేవారు ఉంటే అక్కడికి వెళ్ళి గోమాతకు బెల్లం మరియు తోటకూరను తినిపించండి. మీ స్తోమతను బట్టి ఎంతైనా తినిపించవచ్చు. మీకు దగ్గరలో ఎవ్వరూ ఆవులు పెంచేవారు లేదు అంటే గోశాలకు వెళ్ళండి. ఇలా మీకు ఎలా వీలైతే అలా గోమాత దగ్గరకు వెళ్ళండి. గోమాతకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టి నమస్కారం చేసుకొని మీ చేతితో మీరే బెల్లం తోటకూరను తినిపించండి. గోవు నాలుక మీ చేతిని తాకేలా మీరే తినిపించండి. ఇలా గోవు నాలుక మీ చేతిని తాకితే మీకు ఉండే దరిద్రమంతా పోతుందని నిపుణులు చెప్తూ ఉన్నారు. కనుక మీ చేతికి గోవు నాలుక తాకేలా ఆహారాన్ని పెట్టండి. కార్తీక మాస శివరాత్రి రోజు ఈ విధంగా ఎవరైతే గోమాతను దర్శించి గోమాతకు ఆహారం పెడతారో వారి కష్టాలన్నీ తొలగిపోతాయి, ఐశ్వర్యం కలుగుతుంది. దీంతో పాటుగా మీకు స్తోమత ఉంటే గోవు సంరక్షణ కోసం కొంత ధనాన్ని ఇవ్వండి. ఇలా చేసినా వారి జన్మజన్మల పాపాలు పటాపంచలైపోతాయి, ఎంతో పుణ్యం కలుగుతుంది. అలాగే ఈ కార్తీక మాస శివరాత్రి రోజు గోవును దర్శించేటప్పుడు ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని మనసులో అనుకుంటూ ఉంటే ఆ పరమేశ్వరుని కృప, లక్ష్మీదేవి యొక్క కరుణా కటాక్షాలు కలుగుతాయి. ఈ కార్తీక మాస శివరాత్రి రోజు మీరు ఏ పని చేస్తూ ఉన్నా శివుణ్ణి గుర్తు చేసుకోండి, శివనామాలను స్మరించండి, మీకు అంతే శుభమే జరుగుతుంది. అలాగే ఈ మాస శివరాత్రి సోమావతి అమావాస్యకు ముందు వస్తుంది కాబట్టి రేపు ఆదివారం కూడా కాబట్టి ఆవుకు భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించి ఇప్పుడు మనం చెప్పుకున్న ఈ పదార్థాలను పెట్టండి. ప్రతి ఒక్కరూ రేపు మాస శివరాత్రి రోజు గోవుకి ఇలా ఆహారం తినిపించి మీకు ఉన్న దరిద్రాన్ని వదిలించుకొని సంతోషంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.